డాక్టర్ గారు పీనైల్ ఫ్రాక్చర్ అంటే ఏంటి పీనైల్ ఫ్రాక్చర్ అంటే పురుషాంగం మధ్యకి నలిగిపోవడం అండి ఎందుకంటే మామూలుగా ఫ్రాక్చర్ దేనంటాం ఎముకలు విరగడం అంటాం మరి పురుషాంగంలో ఎముక ఉండదు కదా చిన్న ఎముక కూడా ఉండదు ఏమీ ఉండదు ఓన్లీ కండ స్పాంజ్ టిష్యూ ఉంటుంది అంతకంటే ఏమీ ఉండదు మరి అయినప్పుడు కూడా ఫ్రాక్చర్ అనేవాడు కామన్గా వాడేస్తుంటారు కొంతమంది ఏం చేస్తారంటే మగవాళ్ళు బాగా అంగం స్ట్రాంగ్గా కడ్డీలాగా తయారైన తర్వాత దాని పట్టుని గట్టి కసిగా అంటే వాళ్ళ సెక్షువల్గా ఉండేటువంటి ఆ ఫోర్స్తో ఏం చేస్తారంటే ఇలా పట్టుకుని వంచేస్తారు వంచేస్తే అక్కడ ఎముకేమీ లేదు ఆ టిష్యూ నలిగిపోతుంది ఆ లోపల టిష్యూ నలిపోయి దానిలో రక్తనాలు తెగిపోతాయి తెగిపోతే ఎంత ఉబ్బిపోతుంది రక్తాలు తెగిపోతాయి కదా వీళ్ళు మంచిగా కానీ రక్తాలు తెగిపోతాయి అక్కడంతా అందులో లాక్నా స్పేసెస్ అంతాను ఆ లాక్నా స్పేస్ అంతా ఇప్పుడు ఇంత రక్తం గూడు కట్టి అంత ఇంత ఉబ్బిపోయి ఇంత గడ్డగా తయారవుతుంది అలా ఉంటే పురుషాంగం చాలా డ్యామేజ్ అయిపోతుంది మరి మామూలుగా అంతా చక్కగా సిస్టమేటిక్గా సరిగ్గా ఉంటే బాగుంటుంది అది ఎప్పుడైతే పెనైల్ ఫ్రాక్చర్ అనే పరిస్థితి ఎప్పుడైతే ఏర్పడుతుందో పురుషాంగంలో ఫైబర్స్ వస్తుంది అంగం సరిగ్గా గట్టిపడదు ఇవన్నీ అవుతాయి అంటే ఫ్రాక్చర్ అంటే ఏదో ఎముక ఉంటుంది ఎముక విరుగుతుందని కాదు అలా కొంత లేడీస్ కూడా వాళ్ళు కూడా సెక్స్ మగవాడలు ఉండగా ఆ సెక్షువల్ ఎక్సైట్మెంట్లో వాళ్ళు కూడా మగవాడికి పురుషాంగం పట్టుకుని గట్టిగా ఉంచేస్తారు గట్టిగా ఉంచేస్తారు విరగబెట్టేసినట్టు విరగబెట్టేస్తారు ఓ చెరుగ్గడిని విరిచినట్టు విరిచేస్తారు అది పీనఫెక్ట్ కానీ దీనివల్ల ఏంటంటే పురుషాంగం దెబ్బతింటుంది ఒక్కోసారి ఏమో దాని రక్త ప్రసరణ పోతుంది అంగస్తములు సరిగా ఉండవు తర్వాత అంగం స్తంభించిన చాలా నిప్పుడుతుంది సాగదు చిన్నదిగా ఉండిపోతుంది ఇవన్నీ ఉంటాయి పెనైల్ ఫ్రాక్చర్స్ ఒక చాలా చాలా నష్టం జరిగింది దాన్ని విరిగిన దాన్ని వాళ్ళు వంచేసిన దాన్ని బట్టి తెలుస్తుంది అనుకుంటున్నారు మామూలు కాదు అంగం గట్టిగా స్తంభించినప్పుడే ఈ పెనైల్ ఫ్రాక్చర్ పరిస్థితి ఏర్పడుతుంది